హాయ్ అండి, అందరికి నమస్కారం. ద క్రియేటర్ ఛానల్ కి స్వాగతం. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి? ఎఫర్మేషన్స్ ని ఎందుకని పదే పదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో యూస్ చేస్తున్నాము, వాటి వలన వచ్చే ఉపయోగాలు ఏంటి, అవి ఎలా యూస్ చేయాలి అనే విషయాన్ని గతంలో ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోని చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఎఫర్మేషన్స్ రిలెవెంట్ వీడియో చూడకపోతే కనుక పైన ఐకార్డ్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎఫర్మేషన్స్ని ఏ టైంలో ఉపయోగించాలి అనే వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గతంలో చాలాసార్లు నేను పర్టికులర్గా ఎఫర్మేషన్స్ని ఓన్లీ నిద్రపోయే ముందు లేదా మార్నింగ్ లేచిన తర్వాత ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అని మల్టిపుల్ టైమ్స్ చెప్పడం జరిగింది. అసలు దానికి గల రీజన్ ఏంటి? ఆ పర్టికులర్ టైమింగ్స్లో ఏదైనా అద్భుతం జరుగుతుందా? వాటికి ఏమైనా పవర్ ఉందా లేదా? లేకపోతే ఆ టైంలో ప్రాక్టీస్ ఎందుకు చేయమని చెప్తున్నారు అనే విషయాలపైన ఇవాల్టి వీడియోలో నేను ఒక క్లియర్ కట్, బ్యూటిఫుల్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు తెలియని ఎన్నో విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనిషి యొక్క మెదడు పనితీరుని అనుసరించుకుని, అంటే బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని 4 రకాల బ్రెయిన్ వేవ్స్ని ఐడెంటిఫై చేశారు. అయితే ఇవాల్టి వీడియోలో నేను మీకు ఓన్లీ ఒక వేవ్ గురించే మాట్లాడబోతున్నాను. అదే తీటా బ్రెయిన్ వేవ్స్. అంటే బ్రెయిన్ ఏ వేలో మూవ్ అవుతుంది, అంటే హెచ్చు స్థాయిలోనా లేకపోతే మితమైన స్థాయిలోనా లేకపోతే చాలా లోగా మూవ్ అవుతుందా, వీటి మీద బేస్ చేసుకుని మనిషి యొక్క బ్రెయిన్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఇవాల్టి వీడియోలో మనం తీటా బ్రెయిన్ వేవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నార్మల్లీ 4 to 7 హెడ్సెట్ ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతుంటే కనుక ఆ వేవ్స్నే తీటా బ్రెయిన్ వేవ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా రాత్రి నిద్రపోయే ముందు మరలా నిద్ర లేచే టైంలో ఈ తీటా ఫేజ్ అనేది జనరల్లీ ప్రతి మనిషిలోనూ వస్తూ ఉంటుందన్నమాట. కానీ గాఢ నిద్రలో ఉంటే మాత్రం ఈ తీటా వేవ్స్ అనేవి రావు. సో టోటలీ ఈ టైంని మొత్తాన్ని కూడా మనం సబ్కాన్షియస్ మైండ్కి లింక్ అయి ఉంటుంది అని మనం చెప్పచ్చు. సో మానసికంగా మనకి కలిగే అన్ని అనుభూతులకు కూడా ఈ బ్రెయిన్ వేవ్సే కారణం అనమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు బ్రెయిన్ వేవ్స్ గురించి మాకెందుకు చెప్తున్నారండి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ తీటా వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్లీ మన సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కువగా లింక్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి. సో మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకుని లైఫ్లో సాల్వ్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ని ఈ తీటా వేవ్స్ తోటి క్లియర్ చేసుకోవచ్చు, అంటే సొల్యూషన్స్ని ఫైండ్అవుట్ చేయొచ్చు అనమాట. అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ప్రతిరోజు నిద్రపోయే ముందు క్వశ్చన్ చేయాలి మీ బ్రెయిన్ని, అసలు మీకు ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి గల సొల్యూషన్స్ ఏంటి, అవి ఎక్కడ ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ క్వశ్చన్ని మీ బ్రెయిన్ని పదే పదే అడిగి నిద్రలోకి జారుకోవాలన్నమాట. అప్పుడు మీరు నిద్రపోతున్న టైంలో మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది వాటి మీద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ద గ్రేట్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్ ఏం చెప్తూ ఉంటారంటే, ఎప్పుడు కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ని రిక్వెస్ట్ చేయకుండా మీరు నిద్రలోకి వెళ్ళకండి అని చెప్పారనమాట. సో అల్టిమేట్ కీ పాయింట్ ఏంటంటే, తీటా వేవ్స్ని మేనిఫెస్టేషన్ కోసం మనం యూజ్ చేయొచ్చు, అవి 100% యూజ్ అవుతాయి అండ్ ఇట్ వాజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్. అసలు మీకు ఏం కావాలి, అలానే మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయాలకు ఈ తీటా వేవ్స్ 100% మీకు హెల్ప్ చేస్తాయి. ప్రతిరోజు కూడా మీరు మీ క్రియేటివిటీని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. అలానే సెల్ఫ్ రెగ్యులేషన్ కానీ, బ్రెయిన్ని కంట్రోల్ చేసుకుని ఒక డీప్ థింకింగ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ తీటా వేవ్స్ ఫ్రీక్వెన్సీ అనేది హై రేంజ్లో పెరుగుతుంది. ఈ తీటా వేవ్స్ ఎప్పుడు హెచ్చు స్థాయిలో పనిచేస్తాయో మనం మన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని కానీ మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని కానీ చెక్ పెట్టే ఛాన్స్ వస్తుంది. సొల్యూషన్స్ని చాలా ఈజీగా ఫైండ్అవుట్ చేయగలుగుతామన్నమాట. అయితే ఇది అంత ఈజీ అని నేను చెప్పను, కానీ మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు, కాబట్టి ప్రాక్టీస్ చేస్తే సాధ్యం కానిది కాదని అయితే నేను చెప్పగలను. మన గోల్స్ని విజువలైజేషన్ చేసి వాటిని మేనిఫెస్టేషన్ చేసి వర్కౌట్ చేయటానికి ఈ తీటా వేవ్స్ 100% మనకి హెల్ప్ చేస్తాయి.
సో అల్టిమేట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తీటా వేవ్స్ ఫేజ్ ఎప్పుడైతే హెచ్చు స్థాయిలో ఉంటుందో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఆ టైమింగ్ని మీరు మిస్ చేయకుండా యూస్ చేసుకోండి, అలానే మీ లైఫ్లో ఉన్న గోల్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వండి. అదే మేము చెప్పాలనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, మానవ జీవితం అనేది చాలా శక్తివంతమైనది, కానీ ఆ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే కొంచెం జ్ఞానం అనేది చాలా అవసరం. సో ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు మీ వరకు చేరాలన్నదే మా ప్రయత్నం. సో గైస్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు తలుచుకుంటే సాధించలేనంటూ ఏదీ లేదు. సో గైస్, ఇవాళ వీడియో మీకు నచ్చింది, ఉపయోగకరం అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మీ ఇంట్రెస్ట్ని మాకు చెప్పండి. దాని ద్వారా నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మేము ఇంకొక వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాం. ఈ పాయింట్స్ తెలియని ఎంతోమందికి చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి ఉపయోగకరమైన కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.